తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓరఫ్ కేసీఆర్ ఆయన కోసం రెండో కోణం ఎంతమందికి తెలుసు కేవలం రాజకీయవాదిగా లేదంటే రాజకీయ వ్యూహకర్తగా ఉద్యమకారుడుగా మాత్రమే చాలామందికి తెలుసు కానీ ఆయన ఉన్న రెండో కోణాన్ని లేదంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఇతర పరిస్థితులను తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి మనతో ఉన్నారు ఆయన ఇప్పుడు పరిచయం చేస్తాను ఆయనే నరసింహనాయుడు గారు విశాఖ జిల్లాకు చెందిన వ్యక్తి నమస్తే సార్ నరసింయుడు గారు మీరు సాహిత్య కోవిదులు అసలు కేసీఆర్తో మీకు ఎలా అనుబంధం కలిగింది సార్ వారు సాహితీవేత్త సాహిత్యం ఎక్కడ కనిపించినా వినిపించినా పులకించే హృదయం కలిగిన వారు వారు ఎన్ని జన్మల సంస్కార బలము కారణము సన్నిహితం మీ జన్మకు సాహిత్యము నా ఎదకు అని సంబరపడిపోయేటువంటి హృదయం ఉన్న మనిషి వారు కాబట్టే నన్ను ఆదరించినారు వారు గొప్ప స్నేహశీలి స్నేహం అంటే ఆ స్నేహం మాధురి చవి చూసిన మనిషి భతృహరి అంటారు క్షీరము మున్ను నీటి గొసగన్ సగు నంబును తన్ను చేరుటన్ ఆ క్షీరము తప్తమౌటుగని చిచ్చురకిన్ జలంబు దుర్వార సుహృద్ధి పత్ని గని వహిని జ్వరంజని దుగ్ధమంతలో నేరము గుడి శాంతముగా నిల్చు మహాత్ములు మైత్రి ఈ గతిని క్షీరము తనకుండేటువంటి రంగుని రుచిని తనకుండేటువంటి సగుణాలన్నిటినీ నీలికిచ్చాయి పాలతో ఒక్క నీళ్ళు తప్ప ప్రపంచంలో ఏ ద్రవము కలవదు ఆ పాలతో ఎప్పుడైతే నీళ్ళు కలిసిపోయినాయో నీళ్ళు రూపెక్కడ తెలియదు ఆ పాళ్ళుకున్నటువంటి సమస్త సద్గుణాల్ని నీళ్ళకి ఆ నీళ్ళు పాలు కలిసిన పాలని మనం పొయ్యి మీద పెడతాం ఆ పెట్టగానే ఆ మరిగిపోతుంటే అగ్ని వేడికి అయ్యో ఏంటి అని వెతజారి ఆ పాలు బాధపడలేక నీవు మైత్రి వద్దు నీ కలయిక వద్దు నీ గొప్ప వద్దని ఆ పాలు తో ఉన్న బాధను నీరు భరించలేక ఆవిరైపోతుంటే మిత్రమా ఈ పాడి దానికై నువ్వు విలవిల్లాడిపోతున్నావా నువ్వు మళ్ళీ నన్ను కలవకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానని పాలు పొంగి పొయ్యిలో పడిపోతే వెంటనే మనం నీళ్ళు చల్లి అలాగ అలా మిత్రుని కలిసిన ఆ నీరుని కలిసినటువంటి ఆనందంలో ప్రశాంతంగా పాలు చల్లబడిపోతాయి మహాత్ములు మైత్రి ఈ గత యొక్క స్నేహం గొప్పవాళ్ళ యొక్క మైత్రి ఇంత గొప్పగా ఉంటుందని భర్తహరి చెప్పాడు అంటే కేసీఆర్ గారితో మీ సన్నిహితం లేదంటే స్నేహం పాలు నీళ్లు బంధంగా నీరే ఆయన పాలు పాలు నేను నీరు వారు పాలు నేను నీళ్లు ఎప్పుడైనా నేను అలాగే వెళ్ళబడి మళ్ళీ వారే పిలిచి ఈ పాతిక సంవత్సరాల పరిచయంలో ఎప్పుడూ వారు నన్ను పిలిచి నాతో గడిపారు తప్ప నాకుగా నేను వెళ్ళి వారి దగ్గర నేను లేను వారు పిలుపు మేరకే వెళ్తాను వారితో హాయిగా ఆనందంగా గడుపుతాను నేను బాగా శక్తివంతుని అవుతాను వారి దగ్గర నుంచి నేను వస్తే కవిత్వం పరంగా అన్న అన్ని అన్ని రకాలుగా సాహిత్యం ప్రతి మైత్రి అనేక విషయాలు అనేక మంచి మంచిది ప్రపంచ వస్తువుల్లో అతి సుందరమైనది మైత్రి అన్నారు జవహర్లాల్ నెహ్రూ ప్రపంచ వస్తువుల్లో అతి సుందరమైనది మైత్రి అన్నారు అంటే ఈ మైత్రి మీ ఇద్దరి మైత్రి ఎప్పటి నుంచి అంటే మీ ఇరవై ఐదు సంవత్సరాలు అన్నారు అంటే రాజకీయ రంగం నుంచి పరిచయమైన తొంభై ఆరు నుంచి పంతొమ్మిది తొంభై ఆరు నుంచి ఎన్టీ రామారావు గారి పార్టీలో నేను ఉన్నాను వారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మానవ వనరులు అన్న దాని మీద శిక్షణ తరగతులు నిర్వహిస్తే అప్పుడు వారు దానికి ముఖ్యులు నేను ఒక ఉపన్యాసకుని అలాగా ఈ పాతిక సంవత్సరాలు వారి సహృదయంతో మా మైత్రి ఎలా పరిడి విల్లింది అంటే ఒకసారిగా మనం చూ మీ మనం చూసుకుంటే మీరు విశాఖ జిల్లాలోని ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా గ్రామీణ ప్రాంతం మూలం అక్కడే కానీ ఒక్కసారిగా ఆయన హోదా ఉద్యమకారుడిగా మారిన తర్వాత సీఎం స్థాయికి ఎదిగిన పరిస్థితి మనం చూసాం అలాంటి వ్యక్తి సామాన్యులు కొంతమంది కనబడంటారు లేదంటే కేసీఆర్ గారిని రకరకాలుగా వర్ణిస్తారు రాజకీయ విమర్శకులు మీరు గుర్తించిన ఆ మంచి కోణం ఏంటి ఒకసారి వారి పథంలో కానీ మనం చేరిపోతే ఇక మనలో వదిలే ప్రసక్తి లేదు ప్రసక్తి లేదు అయిన అలాగా అలా కనిపెట్టుకొని అలా స్వదంతరాల్లో మనం మిదులుతూనే ఉంటాం ఎప్పుడైతే వారికి వారు కార్మిక మంత్రి అయినారు ఉద్యమంలో ఉన్నారు కానీ ఎన్ని వందల సార్లు నాతో ఫోన్లో మాట్లాడారు నా కుటుంబంతో మాట్లాడారు నా భార్యతో మాట్లాడారు మా యోగక్షేమాలు ఎప్పుడు కనుక్కుంటూనే ఉన్నారు కనుక్కున్నారు అంటే రాజకీయ రంగంలో ఉండే కేసీఆర్ వేరు లేదంటే మీరేనంటే స్నేహబంధానికి వచ్చినట్టు వేరు వేరుగా ఉంటారు లేదంటే రాజకీయాలు ఏ స్థితిలో మాట్లాడరు మామూలుగా సాహిత్య దీంట్లోకి వెళ్ళిపోతే ఆ గోష్ఠిలోకి వెళ్తే రాజకీయాలు ప్రసక్తి లేదు మాటలాడరు రాజకీయాలు కోణం వేరే అది అక్కడ ఇక్కడ ఎందుకు అంటారు ఇక్కడది ఇక్కడే అక్కడది అక్కడే అందరూ అన్నిట్లో నాకు బాగా నచ్చిన గుణం ఏంటంటే సామాన్యుని గౌరవిస్తారండి ప్రేమిస్తారండి వారు ఏం తిన్నారో వారి పరివారం అంతా అదే తినాలి అటెండెన్స్ అంత అందరిని ఎట్టి స్థితిలో వారి కోపం ఇంకా చూడలేదు ఈ పాతిక సంవత్సరాలు వారికి బాగా కోపం వస్తే స్టూపెట్ ఫెలో అని తిడతారు అది పరాకాష్ట అనమాట కోపానికి పరాకష్ట స్టోపెట్ ఫీలో అంటారు అంతే అంతకు మించి మరొక చెత్త మాట కానీ బూతు మాట కానీ అన అనకూడని మాట కానీ అన్నారు ఆయన వడ్డిస్తారండి ఆయన దగ్గర ఉన్న చుట్టూ పరివారానికి ఆయన వడ్డిస్తూ తింటారు వాళ్ళ నౌకర్లు వాళ్ళు తింటారా తింటే గడ్డితో వడ్డిస్తారు మరి తినరా బాగుంది అని అంటారు మిమ్మల్ని ఏమైనా పిలుస్తారు సార్ నాయుడు గారు నాయుడు గారు అని పిలుస్తారు ఎప్పుడు ఏకవచనం ప్రసక్తి లేదు నువ్వు అని అన్నారంటే అతడు బాగా పెనవేసుకుపోయిన మనిషి అందరినీ మీరు అంటారు ఒరే అని అన్నారంటే అంతే వారు నలభై ఐదు సంవత్సరాల క్రితం వారి సిద్దిపేట పక్కన ఒక ఊరిలో కుర్రాన్ని ఒక కుమరాల కుర్రాన్ని డ్రైవర్గా తీసుకొచ్చారు ఆయన డ్రైవరు నలభై ఐదు సంవత్సరాలు అయింది వాడు ఇప్పటికీ డ్రైవరు వాడికి ఇక్కడే పెళ్లి చేశారు వాడికి పిల్లలు పుట్టారు కొడుకు కూతురు ఇద్దరు ఇంజనీర్లు అయినారు వాడికి ఈ ముఖ్యమంత్రి కాకపూర్వమే బంజారా హిల్స్లో రెండు వందల యాభై గజాలలో ఒక ఇల్లు కట్టి త్రీ బెడ్రూమ్ హౌసు వాడికి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇచ్చారు టెన్ ఇయర్స్ బ్యాక్ కూతురు పెళ్లి ఆయనే చేశారు అన్నీ టీవీలో వచ్చింది పేపర్లో వచ్చింది అవును డ్రైవరాడు నలభై ఐదు సంవత్సరాల నుంచి వాడు జీతం తెలియదు వాడికి ఎప్పుడు కావచ్చు అప్పుడు వెళ్ళి తీసుకోవడమే మేడం గారిని అడగడం కూడా ఉండదు అక్కడ ఎక్కడ బీరోలు అవుతాడు ఐదు వేలు మూడు వేలు రెండు వేలు కావాలంటే అటు అన్నీ ఉన్నాయి బాబుగారు నా భార్యకి సంపద ఉంది పుస్తల తడు ఉంది ఆభరణాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి నా కొడుకు కూతురు ఏం చదువుతున్నారు నాకు తెలియదు అని అంత స్వతంత్రజీవి వాడికి రెండు వందల యాభై గజాల్లో బంజారా హిల్స్లో ఇల్లు కట్టి వాడికి డాక్యుమెంట్స్ ఇచ్చారు టెన్ ఇయర్స్ బ్యాక్ పది సంవత్సరాల క్రితం అంటే కేసీఆర్ గారికి అంటే మీరు చెప్పిన కోణంలో కాకుండా రెండో కోణంలో విపరీతమైన విమర్శలు వస్తాయి ఎవరి మాట వినరు లేదంటే ఆయనతో కోణం రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆయన తీసుకున్నది అందరి మాట వింటే ఆయన మనలాగే ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాన్ని చేసి తెలంగాణ సాధించిన చిన్న విషయం ఈ దేశంలో మహాత్మా గాంధీ తర్వాత అంత మహోద్యమాన్ని నడిపిన వాడు ఒక్క కేసీఆర్ అని విమర్శకులు రాజకీయవేత్తలు సాహితీవేత్తలు విశ్లేషకులు అన్నారు పద్నాలుగు సంవత్సరం ఏంటి ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు నడిపారు ఎక్కడికి వెళ్ళారు మృత్యు ఒడిలోకి వెళ్ళారు చచ్చిపోవడానికి సిద్ధపడి మళ్ళీ బ్రతికొచ్చాడు ఆ నిరహార పది రోజులు ఆ బక్క ప్రాణి యాభై ఐదు కేజీలు బరువు ఆయన మహాత్మా గాంధీ అన్న గురించి అన్నారు జంజాల పాపిడి శాస్త్రి గారు అతడు ఒక పవిత్ర ధర్మదేవాలయం అతడు ఒక విచిత్ర విశ్వవిద్యాలయం ఆ మహాశక్తి అంతా ఇంత దాన్ని తోచజాలము అతడు ఒక పెద్ద హిమాలయము అన్నారు జంజాల పాపి శాస్త్రి గారు మహాత్మా గాంధీ గారు నాకు అలాగే కనిపిస్తారు కేసీఆర్ గారు అతడు ఒక పవిత్ర ధర్మదేవాలయం అన్ని యాగాలు అన్ని వ్రతాలు అన్ని పూజలు మహాదైవ భక్తుడు చాలా గొప్ప భక్తుడు దైవబలం ఆయనకి ఎప్పుడు అతడు విచిత్ర విశ్వవిద్యాలయం నిన్న ఏమే వాళ్ళు చెప్తాడు ఏం చేస్తాడు రేపు ఏంటో ఎవ్వరికీ అంతుబట్టారు భారీకే తెలియదు ఆయన ఏంటో ఆ మహాశక్తి ఇంత అంత తోచాల ఆ బక్క ఆ మహాశక్తి అంతా ఇంత దాన్ని తోచాలము అతడు ఒక పెద్ద హిమాలయము ఒక హిమాలయ పర్వతం అంతటి వాడు పద్నాలుగు సంవత్సరాలు ఒక్క మనిషి అనేక విమర్శలు వచ్చాయి అనేక మంది మాట్లాడారు అనేక మంది చెప్పారు సలహాలు ఇచ్చారు వాడు మంచోడు కాదు వీడు చెడ్డోడు వీడి సన్నాసి వీడు ఇది అని ఏది వినలేదు ఆయన ఏమనుకుంటాడు అది చేస్తారు అంటే ఆరంభింపరు నీచ మానవులు అది ఆడే వాళ్ళు పట్టించుకోరు మరి ఆరంభించి ఆరంభించడు ఆరంభిస్తే మధ్యలో కొంతమంది వదిలేస్తారు ఆరంభించి మధ్యలో వదిలేసే మనిషి కాదు అది ఏదో తేల్చుకునే వరకు ఉన్నాడు సాధించాడు ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ అన్నాడు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే ఈవేళ కోటి ఎకరాల మాగాని నా తెలంగాణ అన్నాడు దాసరిథ్ అన్నాడు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అంటే నా తెలంగాణ కోటి ఎకరాల మాగాన అన్నాడు ఈయన చేశారు కోటి ఎకరాలు మాగాని ప్రాజెక్టు చేశారు ఒక మంచి ప్రాజెక్ట్ బృహత్తరమైన ప్రాజెక్ట్ అవును అంటే మీరు కలిసిన సందర్భాల్లో కవిత్వ ధోరణి కానీ లేదంటే మిగతా సాహిత్య ధోరణి ఏ రకంగా ఎలాంటి అంశాల మీద మీ చర్చ ఉంటుంది తెలుగు ఎంఏ మనిషికి విలువలు ఉన్న మనిషి పెద్దనామత్యులు అంటే మన చరిత్ర బాగా చదువుకున్నారు జాషు అంటే బాగా తెలుసు నారాయణ రెడ్డి అంటే మరీ ఇష్టం కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ కాబట్టి చాలా ఇష్టం ఆయన చాలామంది కవులు తెలుసు అన్ని చదువుకున్నారు అందంగా రాస్తారు అక్షలు పుస్తకం రాయాలంటే పది రోజులు రాసిపారేస్తారు బాగా దాని మీద కమెంట్ ఉంది ఇంగ్లీషు ఉర్దు మాతృభాషలాగా మాట్లాడతారు ఈ మదర్ టంగ్స్ ఆయనకి ఉర్దూ మాట్లాడినా హిందీ మాట్లాడినా ఇంగ్లీష్ మాట్లాడినా తెలుగు మాట్లాడినా మృదు మధురంగా ఉంటుంది ఆపాద మధురంగా ఉంటుంది పద్యం వినాలంటే ఎంత పొలకిస్తారు నాకు అనేక సార్లు ఫోన్ చేసి నాయడిగారు ఆ పద్యం వినిపించరా అని అడిగి అడిగిన రోజులు ఎన్ని ఉన్నాయో వారు చూస్తే ఆశ్చర్యపోతారు వారు చూస్తే ఆశ్చర్యపోతారు నిజం కదా ఇన్నిసార్లు నేను ఫోన్ చేశాను కదా అది ఎంత అందంగా ఎన్నిసార్లు నవ్వవు జంతువుల్ అంటారు ఫోన్ చేసి ఆ పద్యం నేను చెప్పాలి నవవు జంతువుల్ నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తి కింది వెలు కొన్ని నవ్వులు తేలవు కొన్ని విష ప్రయుక్తముల్ పువ్వుల ఓలే ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లేనవులు సర్వదొక్క దమనములు వ్యాధులకున్మహౌషముల్ నాయుడు గారు ఎన్నిసార్లు విన్నారో ఆయన విని ఆయన కంటస్తే ఆ పద్యం అంటే అలాంటి పద్యాలు ఎన్ని ఉన్నాయో నాయుడు గారు ఒకసారి విన వినిపించండి అంటారు ఆయనకి అన్నీ కంటస్తే మరి ఒకసారి వినాలని అది ఒక తపన మంచి వాక్కు వినాలని మంచి మాట వినాలని ఆయన ఓసారి నేను మాట్లాడుతూ ఓల్తేరని గ్రీకు తత్వవేత్త ఒక మాట అన్నాడు నీవు చెప్పింది నేను అంగీకరించకపోవచ్చు నీవు చెప్పింది నేను అంగీకరించకపోవచ్చు చెప్పడానికి నీకు వీళ్ళ హక్కులు నా ప్రాణం కాపాడుతాను అన్నాడు ఓల్తేరు ఆ మాట నేను మా బలు ఎలా మాట్లాడుకుంటుంటే చెప్పాను చెప్తే కల్లంపు నీళ్ళు వచ్చేస్తాను ఎవరు ఏడుస్తున్నారు ఎప్పుడు గ్రీకు నాగరికత ఆ ఓల్తేరు ఎప్పటివాడు అప్పటిలో ఈ వాక్స్వతంత్రానికి ఇంత పెద్ద తినవాడు ప్రపంచంలో ఎవడుంటాడు అలా మాట వినగానే మీకు కృత్రిమంగా నవ్వుతారు నవ్వుతారు కృత్రిమంగా ఏడాలంటే మీకు లేరు ఇక్కడ తవలాల గుండె పొగలి పొలకిస్తే కానీ ఏడుపు రాదు స్పందించాలి కదా అవును స్పందిస్తాడు ఆ మాట వినగానే వారి కళ్ళ నీళ్ళు చేస్తాను ఏమన్నాడు నీవు చెప్పింది నేను అంగీకరించకపోవచ్చు చెప్పడానికి నీకు వాళ్ళ హక్కుని నా ప్రాణమిచ్చైనా కాపాడుతాను వెళ్ళన్నాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ మాట వింటే వాళ్ళప్పుడు నెహ్రూ గారు గురించి ఏదో సందర్భం వస్తే నెహ్రూ గారు ఓ మాట అన్నారు విభిన్న మనస్తత్వములు కలిగిన కోట్లాది ప్రజానేకం మధ్య కుదిరిన ఏకాభిప్రాయమే ప్రజాస్వామ్యం అన్నారు ఆయన విభిన్న మీదో మనస్తత్వం నాదో మనస్తత్వం వాడిదో మతం వీడిదో కులం వీడిదో పార్టీ కానీ మనంద మనస్తత్వం ఓ దగ్గర కుదిరింది ఎక్కడ మీ ప్రధానమంత్రి ఎవరు నరేంద్ర మోడీ మీ ముఖ్యమంత్రి ఎవడు జగన్మోహన్ రెడ్డి అనక తప్పదు తెలుగుదేశం వాడైనా బీజేపీ వాడైనా కమ్యూనిస్టుల నాలు కదా ఎంత గొప్పగా అన్నారు విభిన్న మనస్తత్వం కలిగిన కోట్లాది ప్రజానేకం మధ్య కుదిరిన ఏకాభిప్రాయమే ప్రజాస్వామ్యం ఆ మాట వినగానే మళ్ళీ మరిగా ఎవరు ఆపలేదు అలా బట్టి నీళ్ళు వచ్చేస్తే అంటే ఉన్నదంత అంటే సున్నిత మనస్కులు చాలా సున్నిత మనస్కులు ఎంత సున్నిత మనస్కులు అంటే వారి ప్రగతి భవనం నిర్మాణం చేశారు ఆయన దగ్గర ఖమ్మం జిల్లా నుంచి ఓ కుర్రాడు పేదవాడి కుటుంబం ఓ పదిహేను సంవత్సరాల వయసప్పుడు వాళ్ళ తల్లి తండ్రిని వచ్చి వీడికి వీడికి అప్పచెప్పారు బాబు మీ దగ్గర ఉంచుకుంటాడు తెల్లగా బాగుంటాడు కుర్రాడు ఉంచుకున్నారు ఉంచుకొని ఇక్కడే ఉంటాడు ఆయన కానీ చేపలు సతీష్ వాడు పేరు వేరే రే సతీష్ కుటుంబ సభ్యుడే జస్ట్ లైక్ కేటీఆర్ కవిత అలాగే ఈడో కుటుంబ సభ్యుడే ప్రగతి భవనం గృహప్రవేశమైంది పెళ్లి చేయాలి కదా అందుకని వాడికి పెళ్లి చేశారు ఆ ఖమ్మంలో వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి సంబంధం ఉంది బాబు మా దగ్గర అని చెప్పి తప్పించారు ఎనిమిది వందల మంది వాళ్ళ బంధువులు ఒక పది బస్సుల్లో ఖమ్మం నుంచి ప్రగతి భవన్కి వచ్చారు పెళ్లి చేశారు బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి గారి పెళ్లి ఎలా జరగాలో అలా జరిపారు ఎవడు వాడు దత్తకుతు లెక్క వాడి దగ్గరికి సర్వెంట్గా వచ్చిన కుర్రాడికి పెళ్లి చేశారు వాడు వాడు మాకు తల్లి నాకు తండ్రి నాకు కుటుంబం అనుకోలేదు వాడి కుటుంబం వాడి తల్లి తండ్రి కేసీఆర్ ఆ దంపతులే ఆవిడ పేరు శోభ నిజంగా శోభ శోభాయి ఆయన జీవితంలో మంచి భార్య దొరకడం వరం చెడ్డ భార్య దొరకడం శాపం భగవంతుడు ఆయనకు వరం ఇచ్చాడు శోభ లాంటి ఒక మహాసాధ్వని ఆయనకి వెళ్ళాలిగా భగవంతుడు ప్రసాదించినాడు ఆ కుటుంబం ఎంత కుటుంబం అనుకుంటున్నారు కేసీఆర్ తల్లి తల్లిదండ్రులకి ముందు ఏడుగురు అక్కలు కేసీఆర్ గారికి తర్వాత ఎనిమిది అన్నయ్య తొమ్మిది అక్క పది కేసీఆర్ పదకొండు చెల్లి పదకొండు మంది సంతానం ఈ పదకొండు మంది సంతానానికి ఆడపిల్లలు మగపిల్లలు అక్కలకి మేనల్లు మేనకోడలు వాళ్ళ బాసాలు వాళ్ళ పుట్టు పురటలు అవి కార్యాలు కాతలు ఎన్ని ఉంటాయి అవన్నీ మహానుభావులకి ఎప్పుడు తెలవన్నీ శోభగారే ఎంతమంది వస్తున్నారు నాలుగు వందల ఎకరాల భూమి ఐదు ఎకరాల్లో ఇల్లు వారికి మడకసేరే అవును అంటే మీరు వెళ్తున్నప్పుడు ప్రత్యేకంగా మీరంతా కలిసి కూర్చుంటారా ఎలా అంటే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చే తేడా లేదు అయ్యే రాము కేటీఆర్ని మేము రామ్ అని పిలుస్తాం ఏం కవితమ్మా అంటా అంతే ఇలాగే ఉంటాయి కవిత ఇన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వారు నేను ఉన్నాం రాత్రి టీవీ చూస్తున్నాం ఫోన్ వచ్చింది కవిత నుంచి ఆవిడ ఫోన్ నాన్నగారికి ఫోన్ చేసి నాన్నగారు ఎలాగున్నారు మీరు బాగున్నారా అది అడి అడిగారు అడిగి బాలయ్య ఎక్కడ ఉన్నారని అడిగారు బాలయ్య అంటే డ్రైవరు బాలయ్య రే బాలయ్య కవిత ఫోన్ చేసిందిరా అన్నారు వీరు వాడు వచ్చాడు వచ్చి ఏం కవితమ్మా ఎలా ఉన్నావు ఈ అడిగాడు ఏం చేస్తున్నామా అని అడిగాడు ఎక్కడి నుంచి ఏం లేదు పశు ఇది పచ్చి పులుసు చేసుకుంటున్నానండి నడి ఎక్కడి నుంచి పచ్చి పులి చేసుకోవడానికి అమెరికా ఎందుకండి వాళ్ళు మన ఊర్లోనే చేసుకోవచ్చు కదా అన్నాడు వీడు ఆవిడ వంట చేసుకుంటుంది పచ్చి పులి చేసుకుంటున్నాను అన్నారు అట్నుంచి పచ్చి పులి చేసుకోవడానికి అమెరికా ఎందుకంటే ఎల్ ఇక్కడే మన ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అన్నాడు అంటే అక్కడ నుంచి బాలయ్యని అడిగిందంటే వాడు కుటుంబ సభ్యుడు వాడు ఎత్తుకొని పెంచినాడు అదేవిధ కేటీఆర్ వెళ్ళే వాళ్ళు ఏదో తెస్తారు కదా అమెరికా కవిత కానీ బాలయ్యే కానీ తెస్తే బాలయ్యకి ఏదో తేవా తెస్తారు వాళ్ళు అలాగా అలాగే చూస్తారు అందరినీ పేర్లెట్టి పిలుస్తారు ఎరా అడే అని పిల్లలు అందరినీ పేరు పిలుస్తారు ప్రసాద్ ఎలాగ ఉన్నారు నాయుడు గారు ఎలాగొన్నారు నా భార్యని అమ్మాజీ గారికి ఇవ్వండి అంటారు ఫోన్లో అని చాలా విచిత్రమైనమాట మా ఆవిడతో వారు ఏం మాట్లాడితే అమ్మాజీ గారు నాయుడు గారిని బాగా చూసుకోండి అదైందే నా స్నేహితులు అందరూ చాలా విచిత్రమైన మనుషులు మీరు నీకు చెప్పాలా అమ్మాజీని బాగా చూసుకోమని ఆయనేమో అమ్మాజీ గారు నిన్ను బాగా చూసుకో విచిత్రం అని అంటారు అంటే ప్రేమ అలాంటిది అవును అవును ఆ ప్రేమ అంటే మీరు ఒక ప్రేమ తత్వంతో చూసిన వ్యక్తుల్లో అంటే విభిన్నమైన పరిస్థితుల్ని లేకపోతే మాటల్ని మీరు చెప్తారు కేసీఆర్ గారిలో ఒక కోణాన్ని మనం ఇంతవరకు చూసాం కానీ ఆయనలో ఉన్న మరో కోణాన్ని మీరు ఆవిష్కరించారు మనిషి వారు మనిషి మనిషి అంటే కాదు రెండో మాట ఉంది మనిషి అంటే పండితుడు అవును మనిషి అంటే మనసున్న మనిషి అంటే సాహిత్య గుణాలు సాహిత్య మీరు మీరున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారితో అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం ఎలా ఉండేది సార్ కేసీఆర్ కానీ మీకు కానీ చదువుకున్న వాళ్ళు గౌరవించడం తెలిసినవాడు చదువు అంటే తెలిసినవాడు ఎన్టీ రామారావు గారు చదువు అంటే తెలుసు చదువు అంటే అది నవ వధువు ఒక నవ వధువుని చూస్తే ఎంత పులకిస్తామో ఎంత ఆనందపడతామో ఒక మంచి మాట వింటే శబ్దం వింటే అంత ఆనందపడేవారు చదువును గౌరవించారు నన్ను గుమ్మడి గారు నన్ను కాలకు దండం పెట్టి కౌగులించుకున్నారు అంటే సరస్వతికి దండం పెట్టానని చెప్పారు చదువును గౌరవించారు నరసింహనాయుడు ఆఫ్టర్ ఆల్ నా దగ్గర ఉన్న నా నా చదువుని నా సరస్వతిని గౌరవించారు నా సరస్వతిని ప్రేమించారు కేసీఆర్ గారు కూడా అలాంటి వాళ్ళు ఎంతమంది జీవితంలో వారికి తారసపడలేదు మనిషి ఎందుకంటే ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టారు తెలంగాణలో నన్ను అక్కడే ఉన్నాను నేను నేను ఒక సలహాదారుని ప్రపంచ తెలుగు మహాసభలకి విచిత్రం ఏంటంటే ఆయనకి చదువు చెప్పిన గురువు ఉంటే వారిని రప్పించి వారి గురు పూజ చేసి కొన్ని వేల మంది చూస్తుండగా కొన్ని కోట్ల మంది టీవీలో చూస్తుండగా సాస్తాంగ దండ ప్రమాణం చేశారు ఇప్పుడు మీరు చూడవచ్చు టీవీలో గురుభక్తి మీకు అర్థమైందా ఒక ముఖ్యమంత్రి ఎప్పుడో కేంద్ర కార్మిక మంత్రి కేబినెట్ మంత్రి చేశారు ఒక ఉద్యమకారుడు ఒక ముఖ్యమంత్రి గురువుని రప్పించి పేద బ్రాహ్మడు గురువు శాస్త్రాంగ దండ ప్రమాణం చేశారు సభికులు యావత్తు చప్పట్లకోవడం కాదు వెంబడి నీరు కాచారు అంటే ఒక సాంప్రదాయాన్ని ఈ సమాజానికి అందించారు ఎన్టీఆర్ గారు కూడా ఒకనొక దశలో మీరు చేసిన ప్రసంగ పాఠాన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారని కూడా చర్చ నడుస్తుంటారు టీడీపీ వర్గాలు ఏంటి సార్ బాగా ఎవరు ఎవరైత ఏమి ఈతను కదా ఉపన్యాసం చేశాను లక్షల మంది జనంలో మాట్లాడి ఎవరైతడు ఏమి ఈతను కదా అడిగారు అది తర్వాత నాతో నన్ను పిలిపించి అన్నారు ప్రసంగ సరస్వతి కెంగేల చుట్టిన తమలపాకులు చిలకల కదా మీ పలుకులు అన్నారు మహనీయుడు సార్ ఇప్పుడు కేసీఆర్ గారు నాయకత్వాన్ని మీరు చూశారు అంటే మీరు చాలా దగ్గర నుంచి చాలా స్నేహితుడిగా చూశారు అలాగే ఒక పొలిటీషియన్గా కూడా మీరు చూశారు అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న పరిణామాలు ఏంటంటే కేసీఆర్ నుంచి నాయకత్వం కేటీఆర్ గారికి వెళ్తుంది ముఖ్యమంత్రి పీఠాన్ని అది అధిరోహించబోతున్నారు అన్నది ఈ వార్త కేసీఆర్ గారు హైదరాబాద్ లో చదువుకున్నారు ఉస్మానియాలు చదువుకున్నారు ఇది ఈయన స్థాయి కేటీఆర్ అమెరికాలో చదువుకున్నాడు కేసీఆర్ గారు ఇప్పుడు అరవై నాలుగు సంవత్సరాలు ఫిబ్రవరి పదిహేడు వస్తే అరవై ఐదు వస్తాయి ఆయన అరవై నాలుగు నుండి మాకు ఆయన అన్నాడు ఐనిస్టీన్ అన్నాడు ఈ ప్రపంచపు విజ్ఞాన సముద్రపు చెంత గులకరాళ్ళు ఏరుకుంటున్న పసిబాలు అన్నాడు ఇది అంటే ఆ లోపలికి వెళ్తే ఇక ముత్యాలు రత్నాలు వజ్రాలు వైద్యూర్యాలు ఉన్నాయి సముద్రం లోపల ఈయన అలాగలేదు ఈయన సాధించిందంతా ఈ సముద్రపు చెంత విజ్ఞాన సముద్రపు చెంత గొలకరాళ్ళు ఏరుకుంటున్న పసిబాలు అన్న అని ఒక మాట అన్నాడు నేను కొంత ప్రపంచాన్ని చూశాను నా భుజాలు ఖాళీగా ఉన్నాయి నా భుజాలు ఎక్కువ చూడండి మరి కొంత ప్రపంచం మీకు కనిపిస్తుంది అన్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు చూసిన ప్రపంచం ఇంతే ఇప్పుడు ఆయన బుధాలు కూర్చుంటే మరి కొంత ప్రపంచం కేటీఆర్ కనిపిస్తుంది అది కేటీఆర్ అవుతాడు ఎస్ ఇప్పుడు కేసీఆర్ గారు ఆలోచిస్తున్న భావాలు ఆలోచనలు అవి ఏవైతే ఉన్నాయో అంతకంటే ఇక ఉన్నతంగా ఆలోచిస్తాడు కేటీఆర్ గారు అమెరికాలో చదువుకున్నాడు ఒక పెద్ద కుటుంబంలో పుట్టాడు పుట్టుతోడే బంగారు చెంచాలతో పుట్టిన పేదరికం ఏమిటో దిగుస్తాయేటో తెలిసిన వాడు ఎంత లవ్లీగా ఉంటారు తెలుసా ఏమి ఆర్భాటం కానీ అంగు కానీ ఓ ముఖ్యమంత్రి కొడుకులా ఉండడం అంటే అసలు ఒకటి సార్ ఇప్పుడు కుటుంబ నేపథ్యం కానీ వాళ్ళ విధానాలు కానీ లేదంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ ఒకలాగా ఉండొచ్చు రాజకీయాలకు వచ్చేటప్పటివి విభిన్నంగా ఉంటాయి చాలా మంది ముఖ్యమంత్రుల తనయులు ఫెయిల్ అయిపోయారు అంటే ఇప్పుడు ఆ కోణంలో కేటీఆర్ని కూడా చూడాలా లేదంటే భిన్నంగా చూడాలి నాతో మా నేను తెలుగుదేశం వాడిని నా తెలుగుదేశం తెలంగాణలో ఉన్న నా మిత్రులు చాలామంది ఇప్పుడు కాదు ఓ ఐదు నాలుగు మూడు సంవత్సరాల క్రితం ఏ మీ మిత్రుడు కానీ ఇప్పుడు కేటీఆర్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిస్తే కేసీఆర్ కంటే వంద రెట్లు బాగా చేస్తాడు కేటీఆర్ అని మా తెలుగుదేశం నాయకులు నాతో ఉన్నారు అంటే ఆలోచనలు ఇంకా నా ఆలోచనలు మా అబ్బాయిల కింద వాళ్ళు కొంచెం ఉన్నతంగా ఇంకా ఆలోచిస్తారు కదా అదే ఐనిస్టే ఉన్నాడు నా బుధాలు ఖాళీగా ఉన్నాయి ఎక్కి చూడండి మరి కొంత ప్రపంచం కనపడుతుంది మీకు అన్నాడు ఇప్పుడు ఆ ప్రపంచం కనపడుతుంది ఇప్పుడు వాళ్ళన్న ఆశయాల పునాదుల మీద నిలబడి ఆయన ఏదైనా కడతాడు ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తు ఈ జాతికి ఇస్తాడు ఆయన అంటే మీ స్నేహితుడిగా కేసీఆర్ గారు ఇప్పటికిప్పుడు రిటైర్ అయిపోతారన్న నిర్ణయం తీసుకోవడం అనేది మీ వరకు స్వాగతిస్తారా ఎప్పుడు సమ్మతం ఏమండి ఎలిమెంటరీ స్కూల్లో అధ్యాపకుడు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏబీసీ చెప్పడానికి అరవై సంవత్సరాల తర్వాత నువ్వు రిటైర్ అయిపోయి అంటే బుర్ర చేయదని నిజమేనా రిటైర్ అయిపోతున్నారు కదా ఏం అప్పుడే అరవై ఐదు సంవత్సరాలు ఇస్తాయి మీకు ఎనభై ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా మీరే రాష్ట్రపతులు అవ్వాలా మీరే ముఖ్య ప్రధానమంత్రి చేయాలా యువతకి కొత్త రక్తం రావాలండి స్వాగతం పలకాలండి వాళ్ళు మనకంటే శక్తివంతులు మనకంటే వాళ్ళు బాగా ఆలోచిస్తారు వాళ్ళ ప్రపంచం వేరేగా ఉంది కొంతమంది యువకులు రాబో యువ దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు బానిస పందాలకు తలవొగ్గి అనుకరించరు పోనీ అని అన్యాయపు పోకడులు చూసి సహించరు కొంతమంది యువకులు రాబో యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు బానిస పందాలకు తల యొగ్గి అనుకరించరు పోనీ అని అన్యాయపు పోకడలు చూసి సహించరు అన్నాడు శ్రీశ్రీ అది రావాల యువత రావాలి అంటే కేసీఆర్ గారి విషయంలో మీరు సపోర్ట్ చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది సుమారుగా డబ్ డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి వారికి డెబ్బై ఒకటి డెబ్బై అంటే ఆయన నాయకత్వం విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీరు సీనియర్ సభ్యుడిగా మీరేమంటారు సార్ ఏమీ అనలేను ప్రజలు అందరికంటే సుప్రీం ప్రజలు అంటే తెలిసే మీకు జనమంటే ఒక పెద్ద ఊపిరి కలిగిన నాగరాజు లాంటి వారు ఎరిగి నాగస్వరం వాయిస్తే తలాడిస్తారు ఏమాత్రం అపశ్రుతి వినిపించిన కాటేస్తారు కనుక నాయకుడు నరేంద్రుడు కావాలి నరేంద్రుడు అంటే రాజు నరేంద్రుడు అంటే పావులాడించేవాడు అర్థమైందా అందుకని నాయకుడు నరేంద్రుడు కావాలి అంటే రాజు కావాలా లేదా పావులాడించేవాడు నరేంద్రుడు అంటే పావుళ్ళాడించేవాడు జనం అంటే గొప్ప ఊపిరి కలిగిన నాగరాజు లాంటివారు ఎరిగి నాగస్వరం వాయిస్తే తలాడిస్తారు ఏమాత్రం అపస్వరం వినిపించినా కాటేస్తారు కనుక నాయకుడు నరేంద్రుడు కావాలి అపస్వరాలు వినడానికి ప్రజ ఎప్పుడు సిద్ధంగా లేరు అవును మనకి మనమే తీర్పిచ్చుకుంటాం ప్రజలు తీర్పిచ్చారు కదా ఇరవై మూడు సీట్లు తీసారు అంటే తీర్పు ప్రజలే మనమే వరం అవునవును మేమందరం సైకిల్కి వేసినా ప్రజలు వేయలేదు కదా అవును తీర్పు ప్రజలు ఎప్పుడు ఇవ్వాలి సుప్రీం ఒక సీనియర్ నేతగా సార్ ఇప్పుడున్న జగన్ పాలన మీద మీరు ఏమైనా ఒక విశ్లేషణ ఇవ్వగలరా నేను ఇప్పుడు సీనియర్ నాయకుడిగా మొన్న వాస్తవే చెప్తున్నాను భగవంతుడు ప్రసాదించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అంతే నిజంగా దేవుడిచ్చిన వరం అంటే ఆయనకి రాజకీయమే అసలు తెలియదు ఏమీ తెలియదు ఆయనకి జనం తెలుసు జనం కష్టాలు తెలుసు వాడి కడగండలు తెలుసు వాళ్ళ ఆకలి తెలుసు వాళ్ళ దాహం తెలుసు నిలువ నీడలేక కృషించిపోయిన వాళ్ళ దీనులు అతి దీనులు మ్లానతరి మ్లానతనులు దరిద్ర నారాయణులు అందరి గురించి తెలుసు ఆ ఏడుస్తున్న వాళ్ళ గురించి తెలుసు స్వామి వివేకానంద నాకు మతం ఏంటి ఏడుస్తున్న ఏడుస్తున్నవాడి తాలిక కన్నీటి బొట్టు తొడవడం కంటే గొప్ప మతమే ఉందన్నాడు అదే నాకు తెలిసిన మతం అన్నాడు ఆకలితో వచ్చిన కుక్కకైనా నేను మానేసి నేను తినే రొట్టి దానికి పెడతాను అదే నాకు తెలిసిన మతం అన్నాడు ఆకలి తెలుసు వీళ్ళ చూడండి నేను మీకు ఇప్పుడు చెప్పకూడదేమో నిన్న బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను ఒక అమ్మాయి వాళ్ళు ఉన్నారు అందరూ సూట్లో ఉన్నారు వాడు ఈ అమ్మాయిని అడుగుతున్నాడు ఎప్పుడు వచ్చావు అని అంటే మొన్న వచ్చాను ఏటి పండగ ఎలాగ జరిగింది అని అడిగారు అమ్మఒడి పథకం డబ్బులు వేయకపోతే మాకు పండగ లేదు అంటే పదిహేను వేలు ఆ సంక్రాంతికి ఏదో చేసుకుందనమాట నేను కల్లారా చెవులార విన్నాను కల్లారా చూసాను తెలిసి ఇవ్వాలి ముప్పై ఐదు లక్షలు ఇళ్ళ పట్టాలేటండి రెండు నెలలు మూడు నెలలు వచ్చింది ఆలోచన వచ్చింది వేళ ఏంటి వేళ తొమ్మిది వేల రెండు వందల అరవై ఏది ఇంటింటికి ఇదట సరుకు బియ్యం బియ్యం ఏంటి ఒకటో తారీఖు వచ్చి లేపుతున్నారండి రెండు వేలు రెండు వందల యాభై పెన్షన్ ఇవ్వడం కోసం మా ఊర్లో నేను ఎరుగును లేపుతున్నారు వచ్చి పెన్షన్ తీసుకొని అది పడదు ఒకసారి తంబు మళ్ళీ వస్తాను వేయించుకోవడానికి ముందు డబ్బులు తీసుకో ఎక్కడైనా ఉంది అంటే ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో ఇలాంటి ఆలోచన విధానం కలిగిన రాజకీయ నాయకులు లేరంటారు మీరు ఒకసారి మా పల్లీలకి రండి నాడు నేడు పాఠశాల చూడండి హాస్పిటల్ చూడండి ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరాల వయసు ఆ పాఠశాలకి వెళ్తే ఇప్పుడు నేను పుస్తకాలు పట్టుకొని పట్టుకుని బడికి బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉన్నాయి పాఠశాలలు ఆ కిట్టు జగనన్న కిట్టు ఆ బ్యాగ్లో పుస్తకాలు ఆ షూసు బట్టలు చంగా ఎంతో ఆహ్లాదంగా ఎంతో ఆనందంగా జనం చూశాను జనం సంబరంగా ఉంది తెలుగుదేశం పార్టీ కర్రలు కట్టిన తెలుగుదేశం పార్టీ వాడిని నేను ఎన్టీ రామారావుతో పుట్టినవాడిని కర్రడు కట్టినవాడిని నేను అట్టి నాకే ఏది చేస్తున్నది మంచి ఎప్పుడు మంచి కదండి ఎవరు కూడా చేస్తుండ్రు చేయనివ్వండి మనం స్వాగతించాలి దాన్ని మనం పెద్దవాళ్ళుగా ఆశీర్వదించాలి ఆ మహనీయుడి పది కాలాలు బాయిగా ఆయురారోగ్యులతో బ్రతికి ఉండాలని మనం కోరుకోవాలి ఆయన అన్నాడు అన్నాడు ఆవేలే మా నాన్నను మరిపిస్తానన్న ఇప్పటికే మరిపించాడు గ్రాసము లేక సుక్కిన జరాకుశమైన విశీర్ణమైన సాయాసమునైన నష్టరుషి అయిన ప్రాణ భయత్రమైన నిశ్రాస మదేబ కుంభ పిశితగ్రహలాల సాగ్రహ గ్రేసర భాషమానము కేసరి జీర్ణ తృణము మేయినన్న కేసీఆర్ గారి గురించి పత్రికర్నాడు గ్రాసము లేక సుఖం తిండి లేదు జరాకృషమైన ముసలైపోయింది విశీర్ణమైన మృదలపడిపోయింది సాయాసమైన పడిపోతుంది నష్ట ఋషి అయిన అన్ని విధాలను నీరసబడిపోయింది ప్రాణభయత్తమైన చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది కానీ నిస్త్రాస మదేప కుంభ పిసతగ్రహ సాగ్రహ గ్రేసర భాష కేసరి జీర్ణ త్రంబమేయని మధించని ఏని కుంభస్థలం యొక్క మామూలు తినడానికి ఉబలాట పడుతుంది కానీ ఎండుగడ్డి మెస్త సింహం అది కేసీఆర్ గారు చెప్పాను ఎందుకంటే కేసీఆర్ గారు గవర్నర్ ఇచ్చేస్తా ఉన్నారు ఈ తెలంగాణ ఉద్యమం నేను కేరళకు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పంపిస్తాను ప్రసక్తి లేదు ప్రయాణం వదిలేస్తాను తప్ప తెలంగాణ ఉద్యమాన్ని వదలని అన్నారు అనేక ప్రలోభాలు పెట్టారు వారిని పురుషేమం నేను ఎరిగిన పురుషసింహాలు ఆంధ్ర కేసరి ప్రకాష్ మంత్రి మళ్ళీ ఎన్టీఆర్ మళ్ళీ కేసీఆర్ అంతే లక్ష్మీ పార్వతిని ఇంటికే ఉంచుతానని చెప్పండి మీరే ముఖ్యమంత్రి అన్నారు వారి స్వతంత్రానికి మేమే వడ్డుపడ్డాను కుదరదు అన్నారు అంతే వారు అలాగే అంటారు లక్ష్మీ పార్వతిని ఇంటికి పరిమితం చేస్తారని చెప్పండి మీరే ముఖ్యమంత్రి అన్నారు అంతే వారు పురుషసే పురుష పురుషసేమారు జిత్తు వారి నక్కలు కాదు అంతే కదండి కొట్లాడి తెలంగాణ సాధించిన చిన్న ఇంత మనిషి పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం సార్ ఇప్పుడు అంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ప్రస్తుతం తెలంగాణ అంతటా కూడా దానా దావానరంలా వస్తున్న వార్తలు ఈ నేపథ్యంలో కేటీఆర్ గారికి కేసీఆర్ గారి అత్యంత సన్నిహితులుగా మీరు ఏ సూచన చేస్తారు ఖచ్చితంగా కేటీఆర్ గారికి బంగారుపల్లిలో పెట్టి అప్పు చెప్పే మీ జీవితం అప్పుడే అయిపోయింది ఎన్నిసి ఎన్ని ఎలక్షన్లు అండి బాబు ఈ ఈ ప్రపంచంలో రెండు వేల నాలుగులో ఎంపీ అయినాడండి రెండు వేల ఆరులో రిజైన్ చేశాడండి మళ్ళీ ఎంపీ అయినాడండి రెండు వేల ఏడులో ఎం సత్యనారాయణరావు గారు ఏదన్నారని రిజైన్ చేసారండి ఎంపీ అయినారండి మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అయినారండి ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు ఎంపీ వారు ఈ ప్రపంచంలో ఓన్లీ వన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అవును నిజమే కదా ఇది చరిత్ర అది అది ఇలా తృణప్రాయం ఎంపీ పదవిని తృణప్రాయం నాలుగుసార్లు అయినారు ఐదు సంవత్సరాల కాలంలో అవును అది తెలంగాణ కోసం ఎంపీ పదవిని గడ్డి పరకల బుధిసింది అదే ఆయన అంటాడు గౌతమ్ బుద్ధుడు గురించి నారాయణ రెడ్డి గారు రమణ్ణి రాచరికాన్ని కొడుకును కులీనతను బుడగల ఊదేసిన బుద్ధికి నమస్కారం ఆ చెట్టు కింద చిగురించిన సిద్ధికి నమస్కారం అన్నాడు ఎందుకు రాబడు సంఘించినాడు ఏమి లేదురా అని వాడు ఎప్పుడు బొప్పుడు కపిల వస్తు మహాసామ్రాజ్యం సార్వభౌముడు వాడు కానీ పెళ్ళి పటాకులు రమణి యశోదాదేవి సౌందర్యరాజు భార్య రాజ్యం రమణి ఉన్నాడు కానీ సంతానం లేదుట కొడుకు రాహులు రమణిని రాచరికాన్ని కొడుకును కులీనతను బుడగలా ఉదీసాడు అన్నాడు అక్కడ పోయి ఆ చెట్టు కింద చిగురించినాడు సిద్ధి పొందాడు సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడైనడు అది కేసీఆర్ గారు వదిలేసేలాగే అందరూ ఎమ్మెల్యేలు రాజీనామే మంత్రులు రాజీనామే ఎంపీలు రాజీనామే కేంద్ర మంత్రి పదవి రాజీనామా కుటుంబాన్ని విస్మరించకపోయినా పదవుల్ని చదివించారు తృణప్రాయం చేసి సాధించారు అవును అందుకని ఆయన మనసు ఆయన ఆశయాలు అన్నీ జరిగిన కేటీఆర్ అయితేనే ఇప్పుడు సజావుగా ఆయన కోర్కెలను నూటికి నూరు పాళ్ళు ఈడేర్చి ప్రగతి పథంలో తీసుకెళ్ళరు ఆయనకి ప్రగతి భవనం పేరు పెట్టారు దానికి నేను వారికి అప్పుడు ఓ రాసి పంపించాను ప్రగతి అంటే తెలుసా ప్రగతి గతి అంటే నడక ప్రగతి అంటే మంచి నడక ముళ్ళులా గుచ్చి నొప్పించడం కాదు పువ్వులా విరిసి మెప్పించడం ఒక సరస్సులా స్థావరం కాదు ఒక సరిత్తులా ప్రవహించడం ప్రగతి ఒక బాకులా ప్రాణం తీయడం ప్రగతి కాదు ఒక ఆకులా నీడనివ్వడం ప్రగతి ఒక గుట్టలా నిలిచిపోవడం ప్రగతి కాదు ఒక చెట్టులో అణువణువు ఎదగడం ప్రగతి నదీ జలాలు సముద్రంలో కలిసిపోవడం ప్రగతి కాదు జలాలు పొలాలతో గలాలు కలపడం ప్రగతి ఈ నదీ జలాలన్నీ సముద్రంలో కలిసిపోతే ప్రగతి కాదు ఆ జలాలన్నీ పొలాలతో గలాలు కలిపితే ప్రగతి ప్రగతి అంటే ఆకాశం దాని ఎత్తు ప్రకాశం దాని సొత్తు అది ప్రగతి అంటే అని నేను రాసి పంపించాను ఓ ఎంత ఆనందపడిపోతారు మీరు ప్రగతి భవన్కి సూచించింది మీరే సరే పేరు అలాంటి మనం ఏం చేయక్కర్లేదు మన మనకంటే కొన్ని వేల రెట్లు బాగా ఆలోచిస్తారా కొన్ని వేల కవిత్వం రాసి పంపించారు కవిత్వం కాదు నాకు తోచింది ఎప్పుడో చదువుకున్నది ఎక్కడో చదువుకున్నది నా ఐడియా రాదు చదువుకున్నది గుర్తుంటే అది రాసి పంపించాను సంతోషం ఖచ్చితంగా కేటీఆర్ గారి హయాంలో తెలంగాణ మరింత పరిడి వెళ్ళుతుందన్న నమ్మకం అయితే మీకు ఉంది ఇంతగా నాలుగు గంటలు పరిడి అది థ్యాంక్ యూ నరసింహనాయుడు గారు చూసాం కదా మనం ఎవరైతే కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితులు కొంతమంది ఉంటారు వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అందులో సాహిత్య అభిమాని సాహిత్య కోవిదులు సాహిత్యానికి ప్రాణం పెట్టే వ్యక్తి నరసింహనాయుడు గారు నరసింహనాయుడు గారికి ఇప్పటికి కూడా ఆయన కేసీఆర్ గారితో ఉన్న అనుబంధాన్ని సుమన్ టీవీతో పంచుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావించాలి